మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ గైస్, ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. మీ అందరు కూడా గైస్ నాకు తెలుసు లేట్ అయింది, బట్ థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరు ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సో మీ అందరికీ ఒక పెద్ద ఓయ్ అండ్ ఐ. అండ్ నేను యాక్చువల్లీ ఫస్ట్ అరవింద్ గారిని ఇక్కడ కలవగానే ఆయన ఒక మాట అన్నారు నాతో, నిఖిల్ ఏంటి అసలు నువ్వు బయటికి రావట్లేదు, కనబట్టలేదు, అసలు ఏమైపోయావు ఇది అని. సార్ నా జుట్లు పెంచుకొని గడ్డాలు పెంచుకొని నేను యాక్చువల్లీ స్వయంభర్ మూవీ షూటింగ్ సార్, అందుకే నేను ఎక్కువ బయటికి రావట్లేదు. కానీ ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఏ ఫోన్ ఓపెన్ చేసినా, ఏ ట్విట్టర్ ఓపెన్ చేసినా నాకు మాత్రం కనబడేది మాత్రం ఆయ్ ఆయ్ ఆయ్, ఎటు చూసినా వీళ్ళే. అండ్ పబ్లిసిటీ చాలా తగ్గింది అంటున్నారు. వాసుభాయ్ ఎక్కడున్నారు మీరు? అస్సలు పబ్లిసిటీ అన్నది మీ సినిమాకి చాలా చాలా ఉంది. పబ్లిక్లో ఆల్రెడీ ఆయ్ అన్నది అందరం నోట్లో ఉంది. ఎవ్రీబడి ఈజ్ లవింగ్ ద ఫిలిం. అండ్ మొన్న నేను చూశాను నితిన్ రో వాజ్, మరి రోడ్డు మీద మీరు ఫుడ్ తింటున్నారు, అంత క్రూరంగా పబ్లిసిటీ చేస్తున్నారు. నాకు తెలుసు ఇంతకుముందు నేను కూడా వాసుభాయ్తో పనిచేశాను, ఆయన పబ్లిసిటీ పిశాచి, ఆయన యాక్టర్స్ని చంపడానికైనా రెడీ, బట్ నేను సినిమా మాత్రం పబ్లిసిటీ అవ్వాలి. సో నాకు తెలిసి ఈ సినిమాకి అంత పబ్లిసిటీ అవసరం లేదు, బట్ స్టిల్ నేను వచ్చింది ఎందుకంటే ఒక మంచి సినిమా, ఒక యంగ్ టీమ్ ముందుకు వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ అండి. ఇక్కడ ఆల్రెడీ రెండు పెద్ద బ్లాక్ బస్టర్ సారీ మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నారు, మ్యాడ్ కానీ, జాతిరత్నాలు కానీ, బేబీ కానీ, దే ఆర్ లైక్ ఒక చిన్న సినిమా కూడా ఒక హ్యూజ్ 100 crore సినిమాలు అవ్వచ్చు అని చెప్పేసి నిరూపించిన సినిమా. సో ఆ సినిమా కూడా అలాగే రే బాక్స్ ఆఫీస్ని బ్లాక్ బస్టర్ కింద నిలుస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను, విషెస్ చెప్పడానికి వచ్చాను. ఆల్రెడీ ట్రైలర్ చాలా బాగుంది, టీజర్ చాలా బాగుంది, కంటెంట్ బాగుంది. అండ్ నితిన్ రో ఐ థింక్ మ్యాడ్ తర్వాత ఫెంటాస్టిక్ ఫాలో అప్ సినిమా. యాజ్ అన్ యాక్టర్ నాకు తెలిసి ఇది ఇంకో స్టెప్ అవ్వబోతుంది మీకు, ఓన్లీ లాంగ్ లాంగ్ జర్నీ. అండ్ సారికా, ఐ థింక్ యూ గోన్ టు హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. మీ డైలాగ్ డెలివరీ అదిరిపోయింది. అలాగే ఆల్రెడీ నే హవ్ బీన్ లైక్ వాచింగ్ యునో రాజ్ బ్రో అండ్ అంకిత్ వాళ్ళు మ్యాజిక్ ఏ చేయబోతున్నారో నేను ఫస్ట్ డే వెళ్ళి చూడబోతున్నాను సినిమా. సో గైస్ ఐ హోప్ యూ గోన్ ఇంప్రెస్ అస్. అండ్ ఆల్రెడీ చాలామంది రివ్యూస్ ఇచ్చారు. ఇక్కడ ఎస్కేఎన్ బ్రో కూడా వచ్చేసి సినిమా చూసి సినిమా రివ్యూ ఇచ్చేశారు. రేటింగ్ ఎంత భయ్యా? ఒక 4 వేస్తున్నా సరే, మీ రేటింగ్ 4 ఎనీవేస్. సో గైస్ ప్లీజ్ August 15th ఈవినింగ్ నుంచి సినిమా ప్రీమియర్స్ పడుతున్నాయి. సో వెళ్ళి చూడండి, ఎంకరేజ్ చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్, డైరెక్టర్ రంజీ గారికి, ప్రొడ్యూసర్ విద్యా గారికి, పరివాస్ గారికి, అండ్ ద మెయిన్ మ్యాన్ అల్లు అరవింద్ గారికి. ఆయనకి ఎప్పుడు నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యంగ్ యాక్టర్స్ అందరూ రుణపడి ఉండాలి. అంత పెద్ద బ్యానర్ని ఆయన అండగా ఇచ్చి హీస్ గివెన్ ఇట్ లైక్ అ బిగ్ ట్రీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నేను ఈరోజు వచ్చినందుకు కారణం కూడా హిజ్ ఫ్రెండ్లీనెస్, హిజ్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఆయన సినిమా అంటే ఖచ్చితంగా ఇట్స్ లైక్ మై హోమ్ ప్రొడక్షన్, సో అందుకే వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. 15th రోజు థియేటర్స్లో మన అందరూ కలిసి చూస్తున్నాం. ఆల్ రైట్, సీ యూ, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నిఖిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ఆర్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా